वेलकम टू पीजे न्यूज। కర్నూలు జిల్లా వెలుగొల్లలో రాష్ట్ర ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘ ఉద్యోగుల నిర్వాధిక సమ్మె మూడో రోజుకు చేరుకుంది. ఈ కార్యక్రమంలో సీఈఓ రాములు నాయక్, కేడీసీసీ బ్యాంక్ సిబ్బందితో పాటు సొసైటీ సీఈఓ ముర్తజావలి, సువర్ణచారి, మహేష్ తదితరులు పాల్గొన్నారు. కర్నూలు జిల్లా వెలుగొల్ల బ్రాంచ్ పరిధిలోని సొసైటీ సహకార సంఘం ఉద్యోగులు అందరూ నిర్వాధిక సమ్మెలకు వెళ్ళడం జరిగింది. 2014 సంవత్సరం నుండి 151 జీవోను మరల పే రివిజన్ చేయకుండా అలాగే జీవో రిలీజ్ చేయకుండా అలాగే ఉండడంతో జీతాలు పెంపుదల కోసం ఈరోజు 17వ తేదీ నుంచి ఈ నెల 17వ తేదీ నుండి నిరోధిక సమ్మె రాష్ట్ర వ్యాప్తంగా నిరోధిక సమ్మెలకి వెళ్ళడం జరిగింది. కావున దయచేసి మా యొక్క న్యాయమైన కోరికలను తీర్చవలసిందిగా రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులను విన్నవించుకుంటూ అలాగే మా యొక్క డిమాండ్లు మేము 58 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల వయసు చేయాల్సిందిగా కోరుచున్నాము. అలాగే గ్రాడ్యుటీ 5 లక్షలు ఇవ్వాలని కోరుచున్నాము. మా యందు ఉండేటువంటి శేర్ధనం అలాగే 2 లక్షలు లోపల ఉన్నటువంటి సొసైటీలను తీసేయడం ఇలాంటివి లేకోకుండా అన్ని సొసైటీలను అలాగే కొనసాగించాలని, ఇప్పటి వరకు ఉన్నటువంటి ఉద్యోగులు అందరినీ అలాగే కొనసాగించి పే రివిజన్ ద్వారా మా యొక్క క్రమబద్ధీకరణ చేయాలని మా యొక్క ఉద్యోగుల డిమాండ్స్. అలాగే 2014 సంవత్సరం నుండి ఇంతవరకు రైతులకు ఎలాంటి 6% రిబేట్ కానీ అలాగే 25% సబ్సిడీ కానీ ఇవ్వనందున వారికి కూడా అవి రిలీజ్ చేయవలసిందిగా కోరుచున్నాము. అలాగే న్యాయం చేసి మా ఉద్యోగుల యొక్క సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం వారు గుర్తించి మమ్మల్ని రిటైర్మెంట్ బెనిఫిట్స్తో పాటు మా యొక్క అన్ని సమస్యలను పరిష్కరిస్తారని. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పీజే న్యూస్. ప్రతి క్షణం ప్రజాపక్షం.